హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు చందు నందు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఒకటి నుంచి సెవెంత్ క్లాస్ వరకు చదివిన స్కూల్ పైన అయితే ఉన్నా నేను. సో సెకండ్ ఫ్లోర్ మీద అయితే ఉన్నా, సెకండ్ ఫ్లోర్ పైన ఉన్నా. సో వర్షం అయితే వస్తుందన్నమాట, మొత్తం అంతా తడిసిపోయాము. సో ఇది ఆఫీస్ రూమ్. ఇది చూసారు కదా, సో ఇది ఆఫీస్ రూమ్ అనమాట. సో నేను చదివేటప్పుడు ఈ రూమ్ని ఆఫీస్ రూమ్గా అయితే వాడేవాళ్ళము. సో ఇది బ్లాక్ బోర్డ్. ఇది సో మన వాళ్ళు కళాకారులంతా పిచ్చి పిచ్చి గీతలన్నీ రాశారు. ఓకేనా, కొంతమందికి బాగా అలవాటు అనమాట. ఏంటంటే స్కూళ్ళ మీద కాలేజీల మీద బొగ్గుతో రకరకాల పెన్సిల్లు పెన్నులతో గోళ్ళ మీద పేర్లు రాయడం లేకపోతే ఇన్సిల్లు రాయడం కొంతమందికి మహానుభావుడికి అలవాటు అది. సో అది ఎప్పుడు మానుకుంటారేమో పిల్లలు. సో అలాగే నేను చాలా చూశాను స్కూల్స్లోను అండ్ కాలేజీలోను, కాలేజెస్లోను అండ్ వరాండాస్లోను హాల్లోను ఇలాంటి ప్లేసుల్లో ఎవరు లేరు అని చెప్పేసి డ్రింక్ చేస్తారన్నమాట. చాలా తప్పు కదా అది. మన ఇల్లు ఎలాగో ఒక స్కూల్ కానీ, ఒక గవర్నమెంట్ ప్రభుత్వ భవనం కానీ, ఒక స్కూల్ కానీ, ఏదైనా ఒక కార్యాలయం కానీ మన ఇల్లుతో సమానంగా చూసుకోవాలి. అవి ప్రభుత్వానికి సంబంధించినట్టు కాదు అనుకోకుండా మన సొంత హక్కుతో భావిస్తే ఇలా ఉండదన్నమాట. చూడండి, పిచ్చి పిచ్చి గీతలు, పిచ్చి పిచ్చి రాతలు, మన వాళ్ళు కళాకారులు కదా, ఇలాగ ఉంటుంది మనతోటి. పిల్లలు ఆడుకుంటున్నారు నీళ్ళలో. సో అందరికీ ఈ వీడియో ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే రిక్వెస్ట్ అనుకోండి లేదా ఆర్డర్ అనుకోండి, మీ ఇష్టం ఇంకేదైనా అనుకోండి, ఇలాంటి స్కూల్స్లోను కాలేజెస్లోను ప్రభుత్వ భవనాల్లోను ఇలా పిచ్చి పిచ్చి గీతలు బొగ్గుతోటి కానీ, పెన్సిల్ లాంటి పెన్నులతోటి ఇలా చెక్కడం కానీ, ఇలాంటివి కొంచెం మానుకుంటే మనకు బాగుంటుంది అన్నమాట. చూడండి అసలు ఎంత చండాలంగా ఉంది. బ్లాక్ బోర్డ్ అసలు బ్లాక్ బోర్డ్లానే లేదు. సో ఒకప్పుడు మనం చదివిన స్కూల్ కదా ఇది, ఎందుకు ఇట్లా చేస్తారో నాకైతే అర్థం కాదు కొంతమంది. సో వాళ్ళు కూడా మన వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లా చేయలేండి, ఎందుకంటే మన వాళ్ళు అంతా తెలుసు అన్నమాట. మన వాళ్ళకి తెలుసు అంతా. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ డ్రింక్ చేయడం కానీ, ఇలా బొగ్గుతో రాయడం కానీ ఇవన్నీ తప్పనమాట. సో దయచేసి అలా ఎవరన్నా రాస్తుంటే మనం తెలియని వాళ్ళకి చెప్పాలన్నమాట, అలా రాయకూడదు, తప్పు అది, అలా చేయకూడదు. అలా ఇన్సిల్స్ పేర్స్ సింబల్స్ అవి ఇవి రాయడం వల్ల మనకు వచ్చేదేమీ లేదనమాట, బాగుండదు చూడడానికి, అసలు బాగుండదు. సో అలా ఎవరైనా మీకు రాస్తూ కనబడితే వాళ్ళకి చెప్పండి తప్పని. ఓకేనా, సో వర్షం పడుతుంది, స్కూల్ పైన అయితే ఉన్నా నేను.
సో చినుకులు అయితే పడుతున్నాయి. ఓకేనా, వర్షం పడుతుంది. సో మీరు గమనిస్తున్నారో లేదో, చినుకులు అయితే పడుతున్నాయి, చిన్న చిన్న చినుకులు. ఓకేనా, సో మీకోసం వర్షంలో తడుస్తూ వీడియో తీస్తున్నా. మీకు వర్షం పడుతుంది అని మీరు నమ్మడానికి ఇంకోటి చూపిస్తాం. ఇది కనపడ్డాయా వాటర్ పైన దోనిలో నుంచి దుముకుతున్నాయి. ఓకేనా, రైట్. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి ఫ్రెండ్స్. ఓకేనా, సో స్కూల్ పైన సెకండ్ ఫ్లోర్, ఇది నేను చదివిన స్కూల్ పైన ఇలా ఉంటుంది. సో మొత్తం అంతా ఇది సెకండ్ ఫ్లోర్ సంబంధించింది, మొత్తం అంతా ఖాళీగా ఉంది. సో మీకు చెప్పాను కదా ఆఫీస్ రూమ్ పైన అని, ఇదే ఆఫీస్ రూమ్. ఆఫీస్ రూమ్ అనమాట. సో పైన ఒక రూమ్ ఉంటుంది, అది ఆఫీస్ రూమ్ మాత్రమే. అది కనిపిస్తుంది కదా, అది రైతు భరోసా కేంద్రం అది. ఓకేనా, ఇంకా సచివాలయం చూస్తారా, చూపిస్తా అది కూడా. అంటే ఇది పాత సచివాలయం అనమాట, కొత్తది ఇంకోటి ఉంది. సో ఆ బిల్డింగ్ మొత్తం కూడా సచివాలయం. ఓకేనా, గ్రామ సచివాలయం అది మా ఊళ్ళో. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మిస్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై ఫ్రెండ్స్.